గ్రహణాలు గర్భిణీ స్త్రీలకు అంత మంచివి కావని ఇలాంటి సమయంలో వీళ్ళు ఇంటి బయటకు అసలే వెళ్లకూడదని చాలా మంది నమ్ముతుంటారు మరి ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం ఖగోళ సంఘటనలే గ్రహణాలు ఇవి చాలా కామన్ కానీ ఇవి చాలా అరుదుగా సంభవిస్తుంటాయి చంద్రగ్రహణం అంటే చంద్రుడికి సూర్యునికి భూమి అడ్డుగా వస్తుంది అంటే సూర్యుని కాంతిని చంద్రుడిని చేరుకోకుండా భూమి మధ్యలోకి వస్తుంది అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉంటాయి దీనిలో భూమి సూర్యుడు చంద్రుడి మధ్యలో ఉంటుంది చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిది శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణం ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు ముఖ్యంగా గర్భిణీలకు మత విశ్వాసాల ప్రకారం గర్భిణీలకు చంద్రగ్రహణం చెడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు అందుకే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు ఇప్పుడే కాదు ఎన్నో ఏండ్ల నుంచి గ్రహణాలు అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ గర్భిణీలకు మంచివి కావని అభిప్రాయపడుతున్నారు ఈ గ్రహణాల సమయంలో ఒక్క తల్లి గురించే కాదు పుట్టబోయే బిడ్డ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహానిస్తుంటారు కానీ ఈ వాదులకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ గ్రహణ సమయంలో గర్భిణీలు ఇండ్ల నుంచి బయటకు అడుగు పెట్టకూడదని చాలా మంది చెప్తారు ఎందుకంటే ఇవి పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుందని నమ్ముతారు ఎలా అంటే వీటి వల్ల పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశం ఉందని కొన్ని పురాణాలు కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి గ్రహణాల వల్ల ఇలాంటివేమీ జరగవని చాలా మంది జనా నమ్మించే ప్రయత్నం చేశారు కానీ వాటిని నమ్మిన వారు తక్కువే అందుకే నేటికి ఎంతో మంది ఈ విషయాలను ఫాలో అవుతున్నారు ఈ సంప్రదాయాలను ఇంకా పాటిస్తూనే ఉన్నారు ఏదేమైనా వీటిని పాటించే గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణంలో చేయదగినవి చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు చేయకూడవి బయటకు అసలే వెళ్లకూడదు గ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని అసలే తినకూడదు గ్రహణం తర్వాత ఫ్రెష్ గా వండుకొని తినాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి గ్రహణం సమయంలో ఏదైనా తాగడం తినడం లాంటివి చేయకూడదు గ్రహణం కిరణాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి కిటికీలను గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి చివరిగా అన్నిటికంటే ముందు అపోహలు మూఢనమ్మకాలే మనిషి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి మానసికంగా కృంగదీస్తాయి అందుకే వీటిని ఎంత వరకు నమ్మాలో మీరే డిసైడ్ చేసుకోవాలి చంద్రగ్రహణం గురించి ఇంకొన్ని విషయాలు చంద్రగ్రహణం అంటే ఏమిటి సూర్యుని కాంతి చంద్రుణ్ణి చేరుకోకుండా భూమి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకదానికోటి చాలా దగ్గరగా సమలేఖనంలో ఉంటాయి ఇవి సరళ రేఖలో ఉంటాయి దీనిలో భూమి సూర్యుడు చంద్రుడి మధ్యలో ఉంటుంది రెండు వేల ఇరవై లో చంద్రగ్రహణం ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో రెండు చంద్రగ్రహణాలు సంభవిస్తాయి రెండు సూర్యగ్రహణాలు సంభవిస్తాయి రాబోయే చంద్రగ్రహణం అంటే నవంబర్ ఎనిమిది మంగళవారం నాడు చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలను ఎలా ప్రభావితం చేస్తుంది చంద్రగ్రహణం గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ పురాతన నమ్మకాల ప్రకారం గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఇలాంటి సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చేయకూడనివి చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారాలను అసలే తినకూడదు గ్రహణం సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ఎలాంటి పనులను చేయకూడదు ఈ సమయంలో ఎలాంటివి తాగకూడదు తినకూడదు గ్రహణం అయిపోయిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి